తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య సవాళ్ల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నారా లోకేష్ మరోసారి సీఎం జగన్పై ధ్వజమెత్తారు. తన సవాల్ను స్వీకరించి ముఖ్యమంత్రి అలిపిరికి వచ్చి ప్రమాణం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వివేక హత్యతో తనకు తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ జగన్ కూడా ప్రమాణం చేయాలని అన్నారు. లేకపోతే బాబాయిని అబ్బాయే చంపినట్లు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. వెంకన్న సాక్షిగా నాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు కానివ్వండి, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని వెంకన్న సాక్షిగా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఇక్కడ అలపిరిలో ప్రమాణం చేస్తున్నాను.